టాలీవుడ్ ఈసారి సంక్రాంతి గుర్తు పెట్టుకుంటుంది. ఎందుకంటే బాగా సినిమాల రిలీజ్లు, థియేటర్ల పంపకాల విషయంలో చాలా రచ్చ జరిగింది. గుంటూరు కారణ సినిమా కోసం హనుమాన్ని అన్యాయం చేశారని, దీనికి దిల్ రాజే కారణమని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేశారు. అయితే ఈ రెండు చిత్రాలు థియేటర్లకు వచ్చేసాయి. వీటిలో హనుమాన్ హిట్ టాక్ తెచ్చుకోగా మహేష్ మూవీ మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే గుంటూరు కారణ సినిమాకు టాక్ అటు ఇటుగా వచ్చినప్పుడు తొలి రోజు ఏకంగా 94 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చినట్లు అధికారికంగా ప్రకటించింది. అలాగే నిర్మాత నాగవంశీ నైజాన్లో ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు కలిసి తాజాగా ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులో పలు ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు. థియేటర్ల విషయంలో జరిగిన గొడవ గురించి దిల్ రాజు కొన్ని కామెంట్స్ చేశారు. గుంటూరు కారణ సినిమాకు అర్ధరాత్రి 1 గంట షో అయిపోయిన తర్వాత మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. పర్వాలేదు, యావరేజ్ అని కొందరు, బాగుందని కొందరు, ఇద్దరు ముగ్గురు నాతో అన్నారు. కానీ నేను సుదర్శన్ థియేటర్ మళ్ళీ సినిమా చూశాను. ఇది మహేష్ బాబు సినిమా బేస్ చేసుకుని తీసిన సినిమా. తల్లి కొడుకుల మధ్య ఎమోషన్ ఉన్న సినిమా. ఖచ్చితంగా ప్రేక్షకులు నెగిటివ్ వైబ్స్ రివ్యూలు చూసి థియేటర్కి వెళ్ళినా సరే సినిమాకు విషయం ఉంది, కనెక్ట్ అయితే స్టాండ్ అవుతుంది. ఇలా ఎన్నో సినిమాలు చూసాం, అవన్నీ బ్లాక్ బాస్టర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి అని దిల్ రాజు చెప్పుకొచ్చారు. సినిమా బాగుండే చూస్తారు, బాగుండే సి ఏదైనా కానీ ఎవడో ఆపలేడు, అది చరిత్ర. ప్రతి ఏడాది సంక్రాంతి రాగానే మా అందరి మధ్య యుద్ధం జరగడం సర్వసాధారణం. ఎందుకంటే అల్టిమేట్గా ఇది వ్యాపారం, ఎవరు ఎక్కడ ఎవరికి శత్రువులు కాదు, మిత్రులు కాదు. సంక్రాంతి వచ్చినప్పుడు బిజినెస్ ఛాలెంజెస్ ఉంటాయి, కాబట్టి వ్యాపారం కనగానే చూస్తాం. ఇంకో 2 రోజుల తర్వాత ఈ టాపిక్ ఎవరు మాట్లాడరని దిల్ రాజు అన్నారు.